మీ నాన్నంటి మంచి పోలీసుల వల్ల ఇదంతా జరుగుతోంది. వీళ్ళు మనోళ్లే. ఏట్రా కత్తులు నిండి సేపల్లా ఎండబెట్టారు. అవునన్నా. దీంతో ఒంగోల్లో మర్డర్ జరిగింది. దీంతో కోర్టులో జరిగింది. ఆడున్నాడు చూడు, కాకినాడలో చేశాడు. పొదును తగ్గిందిరా చూసుకో. అన్నా అదేంటి తుప్పట్టిపోయింది? రే ఆ దరిద్రపు దాన్ని లోపల పడేయండిరా. నాలుగు మటర్లకు పోయి దేనికి ఉపయోగపడలా? వీళ్ళంతా ఆంధ్రాన్ని అదరగొట్టినోళ్ళు తమ్ముడు. రే జాత్ర ఆయుధాలు కోపం రాకుండా చూసుకోండి. వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడి తేలిగ్గా గొంతు కోసేస్తారు తమ్ముడు. ఇంగ్లీష్ మాట్లాడితేనే కదా లోకంలో ఇల్లు ఉంటది. అందుకే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని ఇంటర్వ్యూ ఎట్టి సెలక్ట్ చేస్తాను. రే కిలోకు 300 ప్యాకెట్లు రావాలి. ఏంటన్నా ఇది పబ్లిక్ గా చేస్తున్నారు? ఇదంతా నా బోర్డర్. ఈ ప్యాట్ లో ప్రతి ఇంట్లోనూ మన వాళ్ళు ఉన్నారు. నాకు తెలియకుండా ఎవడు ఏ పని చేయడు. డైలీ 100-200 మందికి బిర్యానీ చేసి పెడుతుంటాం. బాగా తింటేనే తమ్ముడు తరిమి తరిమి కొట్టచ్చు. అదేగా మన ఉర్తి. సార్ అమృత అనే అమ్మే మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆస్కర్ టు కమ్ ఇన్. ఓకే సార్. మీరు కోట్ చేసిన ఈ కోటేషన్ చూసి మాత్రం మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎస్, యూ హావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హై రికమెండేషన్ ఫ్రమ్ యువర్ మేడం. అందుకే నా సొంత రిస్క్ మీద ఐఎమ్ గివింగ్ యూ దిస్ బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా టాప్ లెవెల్ సెలబ్రిటీ, పీక్ లో ఉన్న ఎవరైనా హీరోయిన్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారంటే ఈ ఈవెంట్ నాకు కావాల్సినట్టు సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఈవెంట్ ని మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. ఒకే చోట ఇన్ని చిలకలు చూసి ఎన్ని రోజులు అయ్యింది. హాయ్ గర్ల్స్, కూర్చోండి. థాంక్స్ అండి. ఆపుకోలేకపోతున్నానే. ఏం తింటారు? మీరేం ఆర్డర్ ఇచ్చినా తింటానండి. రే ఏంట్రా, ఏమిటండి అర్జెంట్ గా రమ్మన్నారు? నాకు ఈవెంట్ వచ్చింది, హీరోయిన్ అడుగుతున్నారు. మీకు ఎవరైనా హీరోయిన్ తెలుసా? అంతే కదండి మ్యాటర్. నాకు నయన్ తారా నుంచి రెజినా వరకు అందరూ తెలుసు. అసిన్ నుంచి అంజలి వరకు అందరూ నా చేతుల్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి మీరు తెలుసా? ఏయ్ వెటకారమా, ఎవరిని పిలవాలో చెప్పండి. మీ చాయిస్ అండి. మీరు ఎవరైనా మంచి హీరోయిన్ తీసుకోండి చాలు. మంచి హీరోయిన్ తీసుకొస్తానండి. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం. పైగా మనం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయాం, మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఏంట్రా పొద్దునే నవ్వుతున్నావు? ఏంటో చెప్తే మేము నవ్వుతాం కదా. ఏ మామా చెప్పమంటావా? చెప్పేనా? రే కాసేపు ఊరుకోరా, ఊరికే నసపెడుతూ ఉంటా. పొద్దున కాఫీ షాప్ లో వాడి ఫిగర్ దగ్గర కొట్టాడు చూడు పోసు. అదెలా మామా, వాళ్ళతో నటించినట్టే రైమింగ్ గా నయనతారా తెలుసు, రెజీనా తెలుసు, అసిన్ కసిన్ పిసిన్ తెలుసు. మరేంట్రా, నచ్చిన అమ్మాయి ఏదో అడుగుతోంది, తెలీదు ఎలా చెప్పావు? అయితే ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎవరైనా హీరోని కరెక్ట్ చేసి తీసుకువెళ్ళాలి, లేదంటే శివపుత్రుల్లో విక్రమ్ సిమ్రాన్ని కిడ్నాప్ చేసినట్టు ఎవరైనా కిడ్నాప్ చేయాల్సిందే. అయితే లోపల పోవడం కాదు. ఆపసుకున్న అన్నా, 3 స్పాట్లకు అడ్వాన్స్ తీసుకున్నాను. అయితే ఏ స్పాట్ కి ఎవరిని పంపించాలో జాగ్రత్తగా పంపు. సరేనా? ఏ సన్ముగా, నేను చెప్పాను కదా తొందరగా, మినిస్టర్ మర్డర్ రా, జాగ్రత్తగా ఉండాలి. అన్నా ఉస్మానియా స్టూడెంట్స్ వచ్చారు. గుడివాడి ఎమ్మెల్యే కొడుకు, ఆడి మంత్రి కొడుకు. నమస్తే సార్. అప్పుడే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేవా?